नमस्कार एलआरटी वार्ताकु स्वागत వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి మంత్రి కె తారక రామారావు సహకారంతో పూర్తి స్థాయిలో నిధులను కేటాయించి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తుందని శాసనసభ్యులు జనవరి రమేష్ బాబు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి బుధవారం రోజున భూమి పూజ నిర్వహించారు. వేములవాడ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి తనవంతుగా కృషి చేస్తారని శాసనసభ్యులు జనమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులకు కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి భూమి పూజ చేశారు. భవన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కె తారక రామారావు ఆదేశించినట్లు తెలుపుతూ కొత్తగా నిర్మించే పాఠశాల భవనంలో 26 గదులు ఉంటాయని G+2 పద్ధతిలో భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వివరించారు. అంతేకాకుండా 350 మంది విద్యార్థులు ఒకేసారి తినడానికి అనుకూలంగా అత్యంత అధునాతన సౌకర్యాలతో డైనింగ్ హాల్, 3000 పుస్తకాలతో గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్తో పాటు వైఫై ఫెసిలిటీ కూడా పాఠశాలలో అందుబాటులో ఉంటుంది అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. దీంతో పాటు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులకు ప్రత్యేక గదులు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్రాజెక్టులతో పాటు ఆడియో విజన్ ఉండే విధంగా వసతి సౌకర్యాలు చేపడుతున్నామని, పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక శుద్ధ జల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 102 గ్రామాలలో 30 కోట్ల రూపాయలతో మన ఊరు మన బడి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల చదువుపై పెట్టుబడి పెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ యలగొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ రావతత్తు మాధవి, అడిషనల్ కలెక్టర్ కిబ్యా నాయక్, రుద్రంగి మండలం చెందిన పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మా స్కూళ్లకు పంపించాలని బట్టి అప్పుడు ఆ ప్రయత్నంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యకు వైద్యానికి పెట్టుబడి లేనట్టయితే కూడా తెలంగాణ మొదటి విడతలో కూడా మనకు 172 స్కూళ్లు అన్ని మన 14 కొత్త రూములు 20,000 స్క్వేర్ ఫీట్ తోని G+1 స్ట్రక్చర్ తోటి సుమారుగా 0.75 ఎకర్ సైట్ ఉంది. మనకు ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా గొప్పగా ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి చూడాలి మన స్కూల్గా అవి అంత గొప్పగా తీర్చిదిద్దాలని మంచి ల్యాండ్స్కేపింగ్ తోటి చెట్లతోటి రకరకాల అది కాకుండా ఒక డైనింగ్ హాల్ మీ అందరికి 350 మంది పిల్లలు ఒకటేసారి డైన్ చేసే డైనింగ్ హాల్ ఇక్కడ పెట్టండి. ఒక అద్భుతమైనటువంటి లైబ్రరీ 3000 పుస్తకాలతోటి దాంట్లో ఎక్కువైనా కూడా రామని చెప్పి మాకు సంకేత్ గారు ఇచ్చిండ్రు. ఇది మన ఊరు మనబడిలో భవిష్యత్తులో ఇప్పుడు అంచెలంచెలుగా మనం చేసుకుంటున్నటువంటి మన ఊరు మనబడి దాన్ని భవిష్యత్తులో ఎట్లుండాలి తెలంగాణలో అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో చాలా వరకు మనకున్నటువంటి గురుకుల పాఠశాలలు ఉన్నాయి చాలా వరకు. ఆ విధంగా ఇవన్నీ ముందుకు పోవాలనే ఉద్దేశంతో మరి దాన్ని మన జిల్లాలో మంత్రివర్యులు గారు అక్కడ శిక్షణలో ఒకటి ఇక్కడ చేయడం జరిగింది. అదేకాకుండా మరి ప్రతి మండలానికి కూడా ఒకటి చేసుకోవచ్చు ఇట్లా అనేటువంటి ఆలోచన మంత్రి గారికి ఉన్నది. గవర్నమెంట్ స్కూల్స్ ప్రధానంగా మహిళలున్న చోట ఇది మన ఊరు మనబడితో చేసి ఇది చేసుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఎంతోమంది మండలాధ్యక్షులు వచ్చారు. త్వరలోనే మండలం హెడ్ క్వార్టర్లో పెడతారా ఎక్కడ పెడతారా అనే విషయం కూడా మనం మాట్లాడుకొని చేసుకున్నాం. కాబట్టి నేను అందుకే చెప్తాను ఎంత ఎండ కొట్టినా కానీ చల్లగా ఉన్నది వాళ్ళు నాకు ఏమన్నా నడిపొడ్లో ఇంత గొప్ప పాఠశాల వస్తుందంటే నిజంగా మళ్ళొకసారి కేటీరామారావు తప్పటి కొట్టాల్సిందే. ఈ కార్యక్రమం విజయవంతం అయితే నాకు బట్టి నమ్మకం ఉన్నది. వారు చెప్పినట్టు 15 లోపల జూన్ 2 లేకపోతే 15 చెప్పారు ఇది కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి గొప్పగా ఉంటుంది. ఇక మన ఊరు మనబడి మన మొత్తం నియోజకవర్గంలో అవన్నీ నేను చదవదలుచుకోలేదు. 102 గ్రామాలలో సుమారు 30 కోట్లతోటి మనం పనులు చేసుకుంటున్నాం. మొదటి విడతలో మళ్ళీ కూడా 2వ విడత డబ్బు వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా మనం ఎందుకు ఈ విద్యలో పెట్టాలనేది భక్తులందరూ చెప్పింది నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎవరైతే ఏ వ్యక్తి ఈ ప్రపంచం మీద అయినా కానీ
भविष्य मीद आलोचे ये व्यक्ति अना मोटमोद चेवल्ते पिल चुनाव खर्च का राष्ट्रम आ देश गोपा अभिवृद्धि।